हाय फ्रेंड्स, दिस इज आनंद। मीर चूस्तुन्नारु आनंद सोशल चैनल। राष्ट्रंलो मरोक जिल्लाकु संबंधी टिट्को इल्ल पूर्ति विवरालु मन की वीडियो एक्सप्लेन चेयडं जरुगुतुंदि। इप्पटि वरकु ई जिल्लाकु संबंधी विवरालु अनेवि रालेदु, इप्पुडे मनकु रावडं जरिगिंदि। इवन्नी कंप्लीट गा ई वीडियो नेनु विवरिंचडं जरुगुतुंदि। वीडियो स्टार्ट चेसे मुंदु मीरु मन चैनल फस्ट विजिट अयिना लेदा मन चैनल नि सब्सक्राइब चेसुकोकपोयिना వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తేనే ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇంకా ఎక్కువగా పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది। ఒక టాపిక్ లోకి వెళ్తే, నాలుగు ఊర్లు 5776 ఇల్లు జిల్లాలో మనకి గుంటూరు జిల్లా నుంచి రావడం జరిగింది। జిల్లాలో టిట్కో పథకం కింద రివర్స్ టెండరింగ్ విధానంలో నాలుగు పట్టణాల్లో 5776 ఇళ్లు నిర్మించడానికి యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది। గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఈ ఇళ్ల నిర్మాణాలు ఆయా దశల్లో ఉన్నాయి। వాటిలో కొన్ని నిర్మాణాలు ఆశించిన స్థాయిలో పురోగతులు లేవు, మరికొన్నింటికి స్థల సమస్య కారణంగా పనులు ప్రారంభించలేదు। ఇలాంటి వాటికి రివర్స్ టెండరింగ్ పిలిచారు। గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వెంగళయ్యపాలెం వద్ద రెండు బ్లాకుల్లో ఒక చోట 1888 మరో చోట 1392 ఇళ్ల నిర్మాణానికి ఇటీవలే టెండర్లు ఖరారు చేశారు। పిడుగురాళ్ళ, వినుకొండ, రేపల్లె పట్టణాల్లో కూడా రివర్స్ టెండరింగ్ కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి ఇంద్రజిత్ మెహతా, సర్దా, సబారి రెండు నిర్మాణ కంపెనీలకు బాధ్యతలు అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నారు। 18 మాసాల్లో ఈ మొత్తం ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యం విధించారు। గుంటూరు నగరపాలికలో ఇప్పటికే తక్కెళ్ళపాడు వద్ద 4780 ఇళ్లు నిర్మించారు। ఇంకా మరికొంతమంది లబ్ధిదారులకు అవసరం కావడంతో తాజాగా వెంగళయ్యపాలెం వద్ద నిర్మించే ఇళ్లను వారికి కేటాయిస్తామని అధికారులు తెలిపారు। ఆయా పట్టణాల్లో ఇప్పటికే లబ్ధిదారుల నుంచి ఆ నిర్మాణాలకు డిపాజిట్లు స్వీకరించారు। వారు ఇళ్లు కేటాయించాలని యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు। దీంతో ప్రభుత్వం స్పందించి రివర్స్ టెండరింగ్లో తొలి విడతగా 4 పట్టణాల్లో పనులు ప్రారంభించారు। గడువుకు ముందే పూర్తి చేయాలి। గుంటూరు నగరం వెలుపల వెంగళయ్యపాలెం వద్ద అత్యధికంగా 3280 ఇళ్లు చేపట్టనున్నారు। ఈ నిర్మాణాలు జరిగే ప్రాంతాన్ని టిట్కో చీఫ్ ఇంజనీర్ మరియన్న ఆదివారం సందర్శించారు। క్షేత్రస్థాయిలో గతంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు। అనంతరం ప్రస్తుతం చేపట్టబోతున్న 3280 ఇళ్లకు సంబంధించిన ప్లాన్ల మ్యాప్లను చూశారు। అనంతరం గుత్తేదారు కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన నిర్దేశిత గడువుకు ముందే నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వాలని స్పష్టం చేశారు। పురోగతిని ప్రతిరోజు సమీక్షించి నివేదికలు పంపాలని టిట్కో క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు। పిడుగురాళ్ళ, వినుకొండ, రేపల్లిలో కూడా త్వరలోనే పర్యటించి అక్కడ కూడా నిర్మాణాలు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు। ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు ఎప్పుడు కేటాయిస్తారని ఈనాడు ప్రశ్నించగా, అది ప్రభుత్వ స్థాయిలో తీసుకునే నిర్ణయం అన్నారు ఈఈలు రామ్ కుమార్, దాసరి శ్రీనివాసులు ఇందులో పాల్గొన్నారు। ఇక పట్టణాల వారీగా ఇక్కడ ఎన్ని ఇళ్ళు అయితే నిర్మిస్తున్నారో చూస్తే, గుంటూరులోని వెంగళయ్యపాలెం వద్ద 3280 ఇళ్ళు, పిడుగురాల్లో 1296 ఇళ్ళు, వినుకొండలో 720 ఇళ్ళు, రేపల్లిలో 480 ఇళ్ళు, మొత్తంగా 5776 గృహాలనైతే నిర్మించడానికి ఇక్కడ టెండర్లు అయితే ఖరారైనాయి। అలాగే గుత్తేదారులు కూడా పనులు ప్రారంభించారు। ఇప్పటికే ఆల్రెడీ గుంటూరులో 5000కు చిల్లరగా టిట్కో ఇళ్ళు అయితే నిర్మించడం అయితే జరిగింది। ఇవి కూడా నిర్మించిన తర్వాత లబ్ధిదారులకు పంపిణీ చేయొచ్చేమో। సో ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది।